कर्मणे विश्वकर्म समारंभां विश्वरूपार्य मध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरां। अंदर की नमस्कारं। ईरोजु ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని లైవ్ రావడం జరిగింది। ఇందులో ఏంటంటే ఆధ్యాత్మికంగా ఆలోచించే భక్తులకు మరియు పురోహితులకు చాలా ఉపయోగపడుతుంది అని నేను భావిస్తాను। ఎందుకంటే మనం ఏ ఒక పూజ చేసినా కూడా అంటే విశేషమైన పూజల్లో దర్భలు అవసరం చాలా అవసరం ఉంటాయి। అంటే ఇవి దర్భలు, ఈ దర్భల అవసరం చాలా ఉంటుంది। అది పురోహితులైన వరకు తెలుస్తుంది। మిగతా ఇంట్లో సాధారణంగా పూజ చేసుకునే వాళ్ళకి వీడి ప్రాముఖ్యత అంత ఉండదు, అవసరం ఉండదు। కానీ విశేషంగా దేవతల ఆవాహన కలసంలో ఆవాహన చేసి షోడశోపచార పూజ చేసేటప్పుడు విధిగా పవిత్ర ధరించాల్సి ఉంటుంది। ఈ పవిత్ర ధరించాలంటే ఈ పవిత్ర ఏ విధంగా తయారు చేస్తారు అనే విషయాన్ని మీకు చూపిస్తాను। అంటే నా ఒక్కడికే తెలుసని కాదు, ఈ పురోహితులైన వాళ్ళకి చాలా మంది తెలుస్తుంది। కానీ నేను చాలా దగ్గర గమనించాను ఏంటంటే ఈ పవిత్ర అనేది చాలా తప్పుగా కడుతున్నారు। అంటే అందరికీ నేను అనట్లేదు, తప్పు చేసిన వాళ్ళు చెప్తున్నాను, పవిత్ర చేయడం విధానం చాలా మంది పురోహితులకు తెలియట్లేదు। అందుకే ఈ వీడియో ద్వారా ఇది తెలియజేద్దాం। మన హిందూ సమాజం ఏంటంటే హిందువులలో ఉండే పురోహితులకు ఒక అవగాహన కల్పించడానికి నేను ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను। నీరు తీసుకురా। ఈ పవిత్రని మొట్టమొదటగా మనకి మంత్రం ఉంటుంది, ప్రాదేశ మాత్రే ద్యో దర్భే అని। అంటే రెండు దర్భలు తీసుకోవాలి, అది ప్రాదేశ మాత్రమే ఉండాలి। ప్రాదేశం అంటే ఒక జాన పొడుగులో తీసుకోవాలని, దాన్ని కాష్ట వినా నక్కని చెత్తం అంటే గోరుతో తెంపకూడదని, కాష్టంతో అంటే హోమ కడ్డి కానీ అంటే ఉద్ధరణతో కానీ కట్ చేయాలని, చేతతో కానీ కట్ చేయాలని అనుకుంటున్నాను। మొట్టమొదటిగా ఈ పవిత్ర దర్భల్ని నీటిలో కాస్త నానబెట్టుకోవాలి। అవి ఎంత బాగా తడిపితే ఆ పవిత్ర ఉంగరం అంత చక్కగా వస్తుంది, నానవాలి। బాగా నానితేనే మెత్తబెడితే ఆ దర్భలు మనకి అనుకూలంగా పవిత్ర ఉంగరం అనేది తయారవుతుంది। ఇలా రెండు దర్భలు చక్కగా చుట్టి దాన్ని మొట్టమొదటి స్టెప్గా ఇలా ఉంచుకోవాలి। ఇంకా నానలేదు, నత్తిలవాలండి। ఇది రెండో స్టెప్. ఇలా లోపల తీసుకుంటూ దీన్ని ఎక్స్ట్రా పొడవుని మనం గోరుతో కాకుండా ఉద్ధరణతో కానీ కాష్టంతో కానీ చాకుతో కానీ కట్ చేయాలి। ఇది పవిత్ర ఉంగరం। దీనిలో ఇలా వేలు పెట్టిన తర్వాత కొన్ని పద్ధతుల్లో ఆచమనం చేస్తారు, కొన్ని పద్ధతుల్లో ఈ ఉంగరం తీసి ఆచమనం చేస్తారు। ఎన్నిసార్లు ఆచమనం చేయాల్సి వస్తే ఉంగరం తీస్తారు, ఎందుకంటే ఈ ఉంగరం ఎంగిల్ అవ్వకూడదని। కానీ మన యజుర్వేద సాంప్రదాయంలో ఈ పవిత్ర ఉంగరం పెట్టిన తర్వాత ఆచమనం చేసే విధానం అయితే ఉంటుంది। దీనికి మంత్రం తెలుసు కదా అందరికీ, పవిత్రమంతః పరివాచ మాసతే పిదేశ అమృతం అభిరక్షణ వ్రతం అనే మంత్రం స్టార్ట్ అయ్యి దక్షిణాస్త అనామికాయం
పవిత్ర ధృత్వం అని చెప్తూ మనం పవిత్రం ధరింపజేస్తాము, మనము ధరిస్తాము. అంటే ఆ కర్తలకి కూడా పవిత్ర ధరింపజేసి మనము కూడా ధరించి పూజా కార్యక్రమం చేయిస్తాం. ఈ పవిత్ర యొక్క ప్రధానత ఇది. ఒకసారి మీకు కెమెరా దగ్గరలో చూపిస్తాను, ఇది చూడండి. ఇది పవిత్ర ఉంగరం, పవిత్ర ముడి అన్నమాట. మీకు అర్థమయ్యేందుకు ఒక తాడుతో మీకు వేసి చూపిస్తాను. చూడండి, మొట్టమొదటిసారిగా ఇలా పెట్టుకుంటాం. ఇది ఒక తాడుతో మీకు చూపిస్తాను. ఇలా మడత పెట్టాలి, ఒక స్టెప్. ఇలా చేయి వేలు పెట్టి ఇలా తీసుకొని ఇది పవిత్ర ఉంగరం. ఇలా వస్తుంది, చూసారా? ఇలా దీనిలో అంటే ఇప్పుడు కూడా ఇది కూడా అదే, ఇది కూడా జరుపుతో చేసింది కాబట్టి కొంచెం ఎండిగా ఉంది. మెత్తబడితే దీనిలాగా చక్కగా వస్తుంది. అంటే ఈ రెండు కొనలు కూడా ఈ కింద నుంచి రావాలి. ఇటువైపు చూసినా అట్లాగే ఉంటుంది, మధ్యలో ఇలాగ గ్యాప్ ఉంటుంది. ఇది పవిత్ర ఉంగరం వేసే విధానం, చేసే విధానం. దీన్ని ధరిస్తాం. అంటే ఇది మీకు అర్థం కావాలి, చక్కగా కనిపించాలని ఉద్దేశంతో ఒక తవరతో తీసి చేసి చూపించాను. ప్రయత్నిస్తారు మీరంతా, ప్రయత్నించండి. మీకు ఎవరైతే ఈ విధంగా ఇలా ముడివేయగలుగుతారో వాళ్ళు కామెంట్ సెక్షన్లో మీరు ఫోటో తీసి మీరు చేసిన పవిత్రని అక్కడ కామెంట్లుగా పెట్టండి. అందులో మీ ఫోటో ఉంటే ఇంకా మంచిది తెలుస్తుంది. నమస్కారం, ప్రయత్నించండి.